పావుకు ఆహారం ఎలుక, ఎలుకని పట్టుకుంటుంది. పాము ఎలుకని పట్టుకుంటుంది అన్నమాట పైకి. ఆంతరమునందు లక్షణం ఏమిటో తెలుసా? ఎలక సంసారమునకు ప్రతీక. మనము ఇల్లు కట్టాలంటే శంకుస్థాపనని గొయ్యితవుతాం. ఎలక మనింట్లోకి వచ్చి ఉండాలన్నా కూడా కన్నం పెడుతుంది. మనకి అక్కర్లేని విషయాలన్నీ తెచ్చి ఇంట్లో దాచుకుంటాం. ఆఖరికి పాలు తెచ్చుకున్నటువంటి కవర్లు కూడా బొత్తు పెట్టి దాచుకుంటాడు. ఎందుకురా అంటే ఎప్పుడో ఎవడో శనగపప్పు ఇస్తాడు, దానికోసం దాచానంటాడు. ఎలక దానికి అవసరం ఉందా లేదా? లేదు. ప్రతిదాన్ని ఎత్తుకుపోయి కలుగులో పెట్టుకుంటుంది. మనుష్యునికి అధిక సంతానం, ఎలకకి అధిక సంతానం. మనుష్యుణ్ణి ఎవడు పెంచి పోషించి డబ్బిచ్చాడో వాడికే ముప్పు తెస్తాడు. ఎలక ఏ యజమాని ఇంట్లో ఉంటుందో ఆ యజమాని పడుకున్నప్పుడు వాడి కాలి వేళ్ళు కొరుకుతుంది. ఎలక ఇంట్లోనే చూర్ల మీద తిరుగుతూ ఉంటుంది. మనిషి ఎప్పుడూ ఒక చూరు కింద ఇంట్లో తిరుగుతాడు. ఎలకని ఏది పట్టుకుంటుంది? చీకట్లో చప్పుడవ్వకుండా పాదముల ఎందు మాంసపు ముద్దలు ఉన్నటువంటి పిల్లి వచ్చి ఠక్కున పట్టుకుంటుంది. మనిషిని ఏది పట్టుకుంటుంది? చప్పుడవ్వకుండా వచ్చి పట్టుకునే మృత్యువు పట్టుకుంటుంది. అందుకే ఎలకకి మనిషికి దగ్గర సంబంధం వేదాంతంలో. రెండు సంసారమునకు సంకేతములై ఉంటాయి. ఈ సంసారమునందు బ్రతుకుతూ ఎప్పుడూ అసలు భగవంతుడి వైపుకు ప్రయాణం చెయ్యడానికి కావలసినటువంటి సాధన ప్రారంభించాలన్న తాపత్రయం లేకుండా బతికేస్తూ పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరీ చయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహిమురారే. మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చి, మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చి, చిర్విత చిర్విణులైన వారికి జచ్చర పుట్టునే పరులు చెప్పిననైనా ఏమిచ్చిననైనా కానలకు ఏగిననైనా అంటాడు ప్రహ్లాదుడు. అసలు ఆ హరిప్రబోధముల్ భగవంతుణ్ణి చేరుకుందామన్న కోరిక లేకుండా జీవితమంతా గడిపేస్తున్నవాడు ఎవరున్నాడో వాడు ఎలక. వాణ్ణి పట్టుకునేది పాము. అంటే సంసారగ్రస్తమైనటువంటి జీవులకు సంసారమునందు బతికేస్తుండడం గొప్ప కాదు, కానీ ఎప్పుడో అప్పుడు ఈ జనన మరణ చక్రం నుంచి బయటపడాలి. సాధన ప్రారంభం చెయ్యి. ఒక్కసారి ఈ శరీరం వదిలిపెట్టావా ఇక సాధన అన్నది ఉండదు. కుక్క సాధన ఏం చేస్తుంది? పిల్లి సాధన ఏం చేస్తుంది? మనుష్యుడు ఒక్కడే సాధన చేయగలడు. భగవన్నామం చెప్పగలడు, ఒక ఉపన్యాసం వినగలడు, ఓ పుస్తకం చదవగలడు, ఒక గుడికి ప్రదక్షిణం చెయ్యగలడు, మన గుడి కార్యక్రమంలో దేవాలయాన్ని తుడవగలడు. కానీ మిగిలిన ప్రాణులు చెయ్యలేవు. మనుష్యునిగా వచ్చావు కాబట్టి మనుష్యుని యొక్క శరీరాన్ని సద్వినియోగం చేసుకుని ఉత్తమమైనటువంటి పథంలో ప్రయాణించడానికి కావలసినటువంటి వ్యవస్థని మనస్సు యందు సంకల్ప బలంతో ఏర్పరచుకో అని చెప్పడం నాగపంచమి నాడు ఆ పావుని పూజ చేయడం. ఇన్ని కారణముల చేత అంటే నేను ఇంకా కొద్దిగా విహంగ వీక్షణంగా మాట్లాడుతున్నాను. పావుని పూజ చేయడము అంటే ఏదో అర్ధంపర్ధం లేకుండా చేతకాక పూజ చేస్తున్నారనుకోకూడదు. పాము సంతానకారకత్వం దగ్గర నుంచి పాము అనేక విషయాల్ని మనకి ప్రబోధం చేస్తుంది. అందుకే మీరు జాగ్రత్తగా గమనించండి, అసలు దేవతలు ఎవరికీ కూడా పాముతో సంబంధం లేకుండా ఉండరు. శ్రీ మహావిష్ణువు ఆదిశేషుడి మీద పడుకుంటాడు, పరమశివుడు నాగాభరణుడై మెడలో పాములు వేసుకుంటాడు, చేతులకి కూడా పాములు కంకణాలుగా పెట్టుకుంటాడు. అసలు విఘ్నేశ్వరుడు నాగ యజ్ఞోపవీతం వేసుకుంటాడు, పావునే యజ్ఞోపవీతంగా వేసుకుంటాడు. శ్రీకృష్ణ భగవానుడు కాళీయమర్దనంలో ఆయనకి ఏ రంగస్థలం పనికిరాలేదు. ఆయన కాళీని యొక్క పడగల మీద తాండవం చేశాడు. మీరు ఎక్కడ చూడండి, చిత్త చివరికి సహస్రారమని పాము పడగలు ఎలా ఉంటాయో శ్రీవిద్యా సంప్రదాయంలో ఆ సహస్రారమును చేరుకున్నప్పుడు అలా ఉంటుంది అని. కాబట్టి పాముతో సంబంధం లేనటువంటి దేవతలు ఉండరు. అందరికీ పాముతో సంబంధం ఉంటుంది. పాముతో సంబంధం ఉండడానికి కారణం ఏమిటంటే అది సంసారగ్రస్తమైనటువంటి జీవుణ్ణి సంసారము నుండి విడుదల చేస్తుంది. విడుదల చేసి ఉన్నత పదం వైపుకి నడిపించడానికి సంకేతం పాము. అందుకని విరుద్ధ ప్రాణులుగా ప్రకటింపబడవు. అక్కడ నాగపంచమి నాడు నాగదేవతలందరినీ పూజ చెయ్యండి అన్న మాటకి, లేదా వారందరికీ ప్రతినిధిగా అమ్మవారిని పూజ చెయ్యండి అంటారు. ఎందుకు అమ్మవారిని పూజ చేయడం? శ్రావణ మాసం ప్రత్యేకించి ప్రకృతి సంబంధమైన పూజలు. అసలు లక్ష్మీదేవి యొక్క మొదటి నామమే ప్రకృతి. అందుకే ప్రకృతిం వికృతిం విద్యాం అని కదా మొదలు పెడతాం. ప్రకృతి స్వరూపిణి అయినటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహము అజ్ఞానము నుండి విడుదల పొందడానికి కారణమవుతుంది.
అదే రోజు గరుడ పంచమి కూడా. గరుత్మంతుడేం చేస్తాడు అంటే బాహ్యంలో పక్షి రూపంలో ఉంటాడు అని మనం చెప్తాం, కానీ మహాభారతంలో నన్నయ్య గారు ఆతత పక్షమారుత ప్రయ కంపిత ఘూర్ణితాచల వ్రాత మహర్ణ ఉండు అని పిలుస్తాడు. గరుత్మంతుడు రెక్కలు అల్లారుస్తూ వస్తున్నప్పుడు ఆయన రెక్కలలోంచి వేదనాదం వస్తుంది. ఆయన వచ్చాడనుకోండి పాము పారిపోతుంది. ఏ పాము పారిపోతుంది? కలుగులోకి వెళ్ళిపోయే పాము పారిపోతుంది. అంటే సాంసారికమైన అనురక్తిని తగ్గించి వైదికమైన జీవన విధానం ఇచ్చి భక్తితో కూడిన కర్మాచరణ వైపుకి నడిపించగలిగినటువంటి తత్వము గరుత్మంతుని యందు నిక్షేపింపబడి ఉంది. అందుకే వహిస్తాడు, ఇప్పుడు వాహనమయ్యి ఉంటాడు. ఆయనకి నమస్కరించకుండా విష్ణు దర్శనం చెయ్యం. వాహనము అంటే వహించుట అంటే లోపల ఎప్పుడూ పెట్టుకుని ఉంటాడు అని అర్థం. వహించుట అంటే ఏదో రోజు పల్లకీ పట్టుకుని ఎలా తిరుగుతాను చెప్పండి. ఒక భక్తుడు భగవంతుణ్ణి మనసులో వహించాడు అంటే దాని అర్థం ఎప్పుడూ ఓ పల్లకీ ఓటు పట్టుకు తిరుగుతుంటాడైనా దాని అర్థం, లేకపోతే ఓ పళ్ళెంలో భగవంతుడు మూర్తి పెట్టి నెత్తి మీద పెట్టుకు తిరుగుతుంటాడనే కాదు. ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసల్లో ఊపిరిలో ఎప్పుడూ భగవంతుడి గురించిన ఆలోచనే. అలా ఆలోచిస్తూ ఇక్కడ పెట్టుకుంటాడు భగవంతుణ్ణి. భృంగీచ్ఛా నటనోత్కట కరిమదగ్రాహీ స్ఫురన్ మాధవాహ్లాదో నాదయుతో మహాసిత వపు పంచేషు నాచాధృత సత్పక్ష సుమనోవనేషు సపున సాక్షాన్ మదీయే మనోరాజీవ్యో భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభూ. భృంగీచ్ఛా నటనోత్కట కరిమదగ్రాహీ స్ఫురన్ మాధవా. ఆయన భక్తి అనేటటువంటి మకరందంతో కూడుకున్నటువంటి హృదయమన్న పుష్పం ఎక్కడుందో అక్కడికి మల్లికార్జునుడు మగతుమ్మెద ఆడతుమ్మెద భ్రమరాంబిక వాళ్ళిద్దరూ ఈ లోపలకొచ్చి ఝంకారం చేస్తూ ఎగురుతూ ఉంటారు. ఎప్పుడు ఆ హృదయమన్న పువ్వు మీద వాలి అందులో ఉన్నటువంటి భక్తి అనబడేటటువంటి తేనెని తాగుతుంటారు రసగ్రాహి. ఆ తుమ్మెదల జంట ఇక్కడ ఉండాలి అంటే ఈ హృదయ కుహరమునందు హృదయ పద్మమునందు ఎప్పుడు భగవంతుడి గురించినటువంటి స్మరణలు ఉండాలి. పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్వమున్ భూవరా అంటారు పోతనగారు ప్రహ్లాదోపాఖ్యానంలో. ఎప్పుడూ భగవంతుడి గురించిన ఆలోచనే. అసలు భగవంతుణ్ణి అడగవలసినవి ఏమైనా ఉంటే రెండు అడుగుతారు. అందుకే వెంకటేశ్వర సుప్రభాతం చేస్తే అందులో ఒక మాట అడుగుతారు, అజ్ఞానినామయా దోషాన శేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణి. నా తప్పులు క్షమించు, ఇన్నాళ్ళు నా అంతవాడు లేడనుకున్నాను, నేను ఇన్ని తప్పులు చేశాను ఇప్పుడు నాకు అర్థమవుతోంది. అసలు ఒకప్పుడు ఒక నేను ఒక ఇప్పుడు ఆ సందర్భం ఎందుకు గానండి, అసలు చదువుకొనుట అన్న మాటకు అర్థం ఏమిటి అంటే వాడు చదువుకున్నవాడు అన్న మాటకు అర్థం ఏమిటంటే నేను చదువుకోనివి చాలా ఉన్నాయని తెలుసుకున్నవాడు, నాకు అన్నీ వచ్చు అనుకున్నాడు అనుకోండి, వాడికి ఏమీ రాదు అని గుర్తు. అన్నీ వచ్చు అని గుర్తు ఏంటంటే అసలు నాకేమొచ్చు అంటే నేను చదవలసినవి ఎన్ని ఉన్నాయండి, నిజానికి నా జన్మ సరిపోతుందా, భరద్వాజుడికి సరిపోలేదు వేదం చదవడానికి, నేనేం చదువుతాను నాకేమొచ్చు, ఈశ్వర నాకేం రాదు. శంకర భగవత్పాదులంతటి వారన్నారు, స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవిత దానపణితౌ పురాణే మంత్రే వా స్తుతి నటన హాస్యేశ్వ చతురః కమర్థం రాజ్ఞాం ప్రీతిర్భవతి మయికోహం పశుపతే పశుం మాం సర్వజ్ఞ ప్రతిత కృపయా పాలయ విభో అన్నారు. ఈశ్వర నాకు వేదం రాదు, స్మృతులు తెలియవు, కావ్యాలు రావు, పురాణాలు రావు, పోనీ నలుగురిని నవ్వించడం కూడా రాదు, రాజుల్ని పొగడ్డము రాదు, వైద్యము రాదు, కాబట్టి నన్ను ఏమంటారు పశువు అంటారు. ఈశ్వర నాకు చాలు, నేను పశువుని, నువ్వు పశుపతివి, మన ఇద్దరికీ చాలాదాయి అనుబంధం, నన్ను నీలుకో అన్నారు. శంకర భగవత్పాదులంతటి వారు పశుమ్మాం సర్వజ్ఞ ప్రజిత కృపయా పాలయ విభో అంటే నేను నాలుగు పుస్తకాలు చదివి నా అంత మనగాళ్ళు లేడండి అని ఎలా మాట్లాడతాను. నేను చదవడం మొదలుపెట్టానని గుర్తేమిటంటే నాకు తెలియనివి చాలా ఉన్నాయని తెలుసుకోవడమే చదువులలోకెల్లా గొప్ప చదువు. చదువులలోని మర్మమెల్ల చదివితి తండ్రి అంటాడు ప్రహ్లాదుడు. అందుకని వినయం వచ్చింది. వినయం ఎప్పుడు వస్తుంది? నాకు ఇది తెలియదంటే వినయం వస్తుంది. నాకు తెలియంది ఏముందంటే అహంకారం వస్తుంది. ప్రహ్లాదుడికి అంత వినయం ఎందుకు వచ్చిందంటే నాకేం తెలుసు అన్నాడు.
మహాత్ములైన వారెవ్వరూ కూడా నాకేం, నాకు తెలియంది ఏమిటి అనలేదు. నాకేం తెలుసు అన్నాడు. నాకేం తెలుసు అనడానికి చాలా సంస్కారం ఉండాలి. నాకేం తెలియదు అనడానికి కుసంస్కారం ఒక్కటి చాలు. కాబట్టి అంతటి వినయ సంపద ఏర్పడేటట్టుగా మనిషి జీవితం అభ్యున్నతి పథంలో నడవడానికి కావలసిన రీతిలో అధ్యవసాయముతో కూడుకున్నటువంటి బుద్ధితో కూడినదై ఉండాలి అంటే దానికి మొట్టమొదట ఉండవలసినది ఏది అంటే ఆ వినయం ఉండాలి. శాస్త్రము మీద నమ్మకం ఉండాలి, వేదం మీద నమ్మకం ఉండాలి, శాస్త్రాన్ని నమ్మాలి, వ్యాసుడు వంటి మహాపురుషుల మీద నమ్మకం ఉండాలి, గురువు మీద నమ్మకం ఉండాలి. అప్పుడే వాళ్ళు చెప్పిన పథంలో మనం ప్రయాణం చేస్తాం. ఏదో చెప్పాడు కానండి పెద్ద విశేషం ఏముందంటే అసలు నమ్మకం అన్న మాట ఎక్కడ వస్తుంది? అందుకే గరుత్మంతుడు వస్తున్నాడు అంటే పాము కలుగులో దూరిపోయింది అంటే దాని అర్థం ఏమిటంటే అస్తమానం ఈ దిక్కుమాలిన సంసారమేనా? మనుష్య జన్మకి ఇంతకన్నా గొప్ప ప్రయోజనం ఇంకొకటి లేదా? ఎన్నాళ్ళు ఉంటాను ఉంటే 70 లేతే 80, కానీ ఈ లోపల నేను చేయవలసింది ఏదో లేదా? మిగిలిన వాళ్ళ సంగతి అలా పెట్టండి, నా జీవుణ్ణి నేను ఉద్ధరించుకోవద్దా? నా జీవుడి కోసం కూడా నేను ఏదో ఒకటి చెయ్యాలిగా. ఆఫీస్కి ఎడుతున్నాను, ఉద్యోగం చేస్తున్నాను, డబ్బు తెస్తున్నాను, దాస్తున్నాను, స్థలాలు కొంటున్నాను, ఇళ్ళు కొంటున్నాను, కొడుక్కి ఇస్తాను, కూతురికి ఇస్తాను, ఏదో చేస్తాను. మరి నా జీవుడి కోసం? రేపు పొద్దున్న ఈ శరీరం వదిలిపెట్టి జీవుడు వెళ్ళిపోయాడు అనుకోండి, ఆ జీవుడికి మళ్ళీ భార్య వస్తుందిగా? లేకపోతే అది ఆడదిగా పుడితే భర్త వస్తాడుగా? అప్పుడు ఉండాలిగా మళ్ళీ తినడానికి, అప్పుడు ఉండాలిగా మళ్ళీ సంతానం పొందడానికి, అప్పుడు ఉండాలిగా సుఖ సంతోషాలు. మరి ఇవన్నీ పొందాలి అంటే జీవుడికి పుణ్యం ఉండాలిగా. మరి వాడికి నేను చేసుకుంటున్నది ఏమిటి? అది నేనేమైనా చేసుకుంటే కదా, నేను గుడికి ఎడితే, నేను గుడికి ప్రదక్షిణం చేస్తే, నేను గుడి తుడిస్తే, నాకున్న దాంట్లో రూపాయి ఇస్తే, ఓడికి అన్నం పెడితే, ఓడికి మంచినీళ్ళు ఇస్తే, నాలుగు మంచి మాటలు చెప్తే, అప్పుడు పుణ్యం. ఏమీ చేయకుండా ఉత్తర జన్మల్లో సుఖపడతానంటే ఎలా కుదురుతుంది? కుదరదు. కాబట్టి నీ జీవుడి కొరకు నువ్వేం చేసుకుంటున్నావు? ఈ ప్రశ్న మనిషిలో ఉత్పన్నమవడమే గరుడ పంచమి. గరుత్మంతుడు రాగానే మామూలు పాము కలుగులోకి వెళ్ళిపోతుంది. అంటే కామముతో కొట్టుమిట్టాడి కోర్కెలతో తిరుగుతున్నవాడు చిచ్చి చిచ్చి ఎప్పుడు ఈ కోర్కెలైనా భగవంతుణ్ణి కూడా పొందాలి, నేను జీవుణ్ణి రక్షించుకోవాలి, ఈ కోరిక ఏర్పడింది, ఇది ఉత్తమమైన కోరిక. ఇప్పుడు పాము కలుగులో దూరిన పాము కాదు, పైకి లేచి నిలబడుతున్న పాము. కాబట్టి ఆ పావుని అలా అటువంటి నాగులు ఏముంటాయో అవి గరుత్మంతుడు వాటి జోలికి వెళ్ళడు. వాసుకి మొదలైన వాళ్ళ జోలికి అవి గరుత్మంతుడి చేత ఆదరింపబడతాయి ఆ సర్పాలు. కాబట్టి గరుడ పంచమి గరుత్మంతుడు ఏం తీసుకొస్తాడు? అమృతాన్ని తీసుకొస్తాడు. గరుత్మంతుడు జీవితంలో చేసేటటువంటి గొప్ప పనులు ఏమిటి అంటే రెండు. ఒకటి, శ్రీ మహావిష్ణువుని వహిస్తాడు. ఇక్కడ ఎప్పుడూ భగవంతుడి గురించి ఆలోచించగలిగినటువంటి సద్బుద్ధి కలగాలి. నేను రేపు ఉదయం నుంచి ఎప్పుడూ ఈశ్వరుడు గురించి ఆలోచిస్తానండి అన్నాను అనుకోండి, కుదురుతుందా? అలా ఆలోచన ఉంటుందా? ఎప్పుడూ ఎటుపోతుందో అటైపోతుంది. కానీ ఎటు తిరిగి ఎటు వచ్చినా భగవంతుడి వైపుకే వస్తుంది అనుకోండి ఆలోచన, వాడు అదృష్టవంతుడు. అలా రావాలంటే దానికి భగవంతుడు అనుగ్రహం ఉండాలి, గురువు గారు అనుగ్రహం ఉండాలి. అంత తేలిగ్గా ఏం భగవంతుడి వైపుకి వెళ్ళవు ఆలోచనలు. అలా వెళ్ళేటట్టు చెయ్యగలిగితే, అలా ఎవడైనా ఎప్పుడూ భగవంతుడి గురించి ఆలోచిస్తే వాడు ఈశ్వరుణ్ణి వహిస్తున్నాడు. అది గరుత్మంతుని యొక్క అనుగ్రహం. గరుత్మంతుడు అమృతం తీసుకొస్తాడు దేవతల దగ్గర నుంచి. అమృతం అంటే అది తాగినవాడు మరణించాడు. మనం చిట్ట చివరి ప్రయోజనంగా ఏమడుగుతాం? మాకు మృత్యోర్మా అమృతంగమయ, మృత్యువు నుండి అమృతత్వానికి తీసుకెళ్ళమంటాం. ఇక నాకు మృత్యువు కలగకూడదు అని అడుగుతాం. మృత్యువు కలగకూడదు అంటే ఎప్పుడు మృత్యువు కలగకూడదు? మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ఈ మాట. అలాగే పరమశివుణ్ణి ఉద్దేశించి మృత్యుంజయ మహామంత్రం చెప్తాం. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ అంటాం. ఇక మృత్యువు కలగకూడదు నాకు అంటే దాని అర్థం ఇక పుట్టకూడదు. ఇప్పుడు పుట్టేశావుగా, ఇప్పుడు పుట్టేశావు కాబట్టి శరీరం వదిలేయాలిగా. మరి మర్త్యలోకంలో ఉన్నాడు, మర్త్యలోకం అంటే ఎప్పుడప్పుడు శరీరం వదిలిపెట్టాలి. మరి ఈ శరీరం వదిలిపెట్టాలా వద్దా? వదిలిపెట్టేయాలి. అంటే మృత్యువు రాకూడదు అన్న మాటకు అర్థం ఈ శరీరంతో ఉండిపోవాలని కాదు. బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు ఈ మాట. మృత్యువును జయించుట అన్న మాటకు అర్థం ఇప్పుడు మృత్యువు కలుగకుండుట అని కాదు. ఈ శరీరం పడిపోకుండా నేను ఎప్పుడూ ఉండిపోవాలి అన్నాను అనుకోండి, వాడు భక్తుడు కాదు, రాక్షసుడు.
ఎందుకో తెలుసా? అసలు వేదపరమైన సిద్ధాంతాన్ని వాడు అంగీకరించాల. ఈ శరీరము పడిపోతుంది, పడిపోయి తీరుతుందని ఈశ్వరాజ్ఞ. వాసాంసి జీర్ణాని యథా విహాయ, ఇది పడిపోతుంది ఇంకో శరీరాన్ని పొందుతుంది, కానీ ఈశ్వర ఇక నాకు జన్మొద్దు, ఇక నేను రాకూడదు, నాకు జ్ఞానం ఇయ్యి. ఏ జ్ఞానము? భగవత్ సంబంధమైన జ్ఞానము కలిగితే ఇక పునరావృత్తి లేదు. అది ఎందుకు ఇస్తాడు? భక్తితో కూడిన కర్మాచరణం చేస్తే ఆయన ఆ జ్ఞానాన్ని ఇస్తాడు. అటువంటి భక్తితో కూడినటువంటి కర్మాచరణము వలన జ్ఞానము కలిగితే ఒక విషయం తెలుస్తుంది. ఏమిటి తెలుస్తుంది? ఇది నేను కాదురా, ఇది శాశ్వతం కాదు, ఇది పడిపోతుంది. శాశ్వతమేది? ఆత్మ. దానికి పడిపోవడం ఉండదు, అది ఎప్పుడు ఉంటుంది, అది నేను. చిన్న విషయం గుర్తుపెట్టుకోండి, సత్యమునందు ఊంచుకొనుట అంటే ఏది సత్యమో అది సత్యమని నమ్మగలుగుట. ఏది సత్యమో? ఆత్మ. నేను ఆత్మ, అది ఎక్కడికి పోతుందని బెంగెట్టుకుంటావు? అది పోవడానికి చోటేది? అది పోదు, అది ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి అసలు బెంగపెట్టుకోవడానికి ఏం లేదు. ఇది నేనంటావా? ఎంత నువ్వు పట్టుకున్నా ఉండదు. దీన్ని ఉంచడానికి ఎంత బెంగ పెట్టుకుంటే మాత్రం ఉంటుంది. బెంగపెట్టుకున్న వాళ్ళు కోట్ల 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 మంది ఉన్నారు. ఎవరున్నారు? కారే రాజులు రాజ్యములు గెలువరే గర్వోన్నతి పొందరే వారేరీ సిరి మూట కట్టుకొని పోవంజాలిరే భూమిపై పేరైనన్ కలదే శిభి ప్రముఖులన్ ప్రీతిన్ యశక్తాములై ఈరే కోర్కెలు వరలంతలపరే ఈ కాలమున్ భర్గవా అంటారు పోతనగారు వామన మూర్తి యొక్క ఆఖ్యానంలో. ఎవడు సత్యాన్ని అంగీకరిస్తాడో, ఇది కాదు సత్యం, ఇందులో ఉండి నేను సత్యాన్ని పట్టుకోవాలి, సాధన చేసి ఇది పడిపోకముందే సాధన చేసేయాలి, అప్పుడు ఇది ఋతుమంతం అంటారు. ఇందులో ఉండి అసత్యాన్ని ఆధారం చేసుకుని సత్యాన్ని పట్టుకోవాలి, అప్పుడు ఇది పడిపోతుంటే బలవంతంగా పడగొట్టకూడదు. ఇది పడిపోతోంది, ఓ అసత్యమైన వస్తువు పడిపోతోందని తాను సాక్షిగా చూస్తాడు. అలా సాక్షిత్వంతో చూడగలిగినటువంటి ప్రజ్ఞ అంకురిస్తే ఆ పడిపోయినటువంటిది ఏదో అదే చిట్ట చివరిసారి పడిపోవడం, అదే ఆఖరిసారి శరీరం పడిపోవడం, అదే చిట్ట చివరి మృత్యువు. ఇక మళ్ళీ మృత్యువు పొందాలంటే మళ్ళీ శరీరం వస్తే కదా, మళ్ళీ పుడితే కదా. అంటే అసలు ఇక మళ్ళీ ఇంకొకసారి పుట్టడు. ఇది జనన మరణ చక్రం నుంచి తప్పుకోవడం అంటారు. ఈ తప్పుకోవడాన్ని అమృతత్వమును పొందాడు అంటారు. ఈ అమృతాన్ని ఇవ్వగలిగిన వాడు ఎవరు? గరుత్మంతుడు. దేన్ని ఆధారం చేసుకుని ఇస్తాడు? రెక్కలలోని వేదము చేత. అంటే వేదమును ప్రమాణంగా చేసుకుని ఎవడు జీవితాన్ని గడుపుతాడో, భక్తితో కూడినటువంటి కర్మానుష్ఠానము చేస్తాడో, అటువంటి వాడికి అటువంటి అనుగ్రహము కలుగుతుంది. స్వామి ఇన్ని జన్మలైపోయే 54 ఏళ్ళు వచ్చేసాయి, ఎన్ని గరుడ పంచములు వెళ్ళిపోయాయో, ఎన్ని నాగ పంచములు వెళ్ళిపోయాయో, అసలు ఇలా బతకాలన్న ఊహ కూడా కలగట్లేదు, అది నిలబట్టలేదు. కాబట్టి మీరు అనుగ్రహించి నాకు కలిగించాలి. ఎంత తేలికగా అనుగ్రహిస్తారంటే, శ్రావణ మాసంలో శుక్లపక్షమిలో వచ్చేటటువంటి పంచమి నాడు గరుడ పంచమిగా నాగపంచమిగా కానీ చేసినట్లయితే దాని వలన విశేష ఫలితం. నేను ఒక్క మాట చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. మీకు కల్పన తెలియకపోవచ్చు, తేలిక మార్గాలు ఉంటాయి. నేను గరుడ పంచమి నాడు ఢిల్లీలో ఉన్నాను. ఢిల్లీలో ఉండి ఈ మధ్యకాలంలో తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఢిల్లీలో నూతనంగా నిర్మాణం చేసినటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనానికి వెళ్ళాను. ఎందుకని? నాగముగా ఆదిశేషుడి మీద ఆయనే పడుకుంటాడు, గరుడ పంచమిగా గరుత్మంతుడి ఇవ్వవలసిన అమృతత్వాన్ని ఆయనే కల్పిస్తాడు. అందుకని ఆయన దర్శనానికి వెళ్ళాను. నేను దర్శనానికి వెళ్ళేటప్పటికీ అక్కడ ఉన్నటువంటి అర్చకులందరూ ఏం చేస్తున్నారంటే, ఎదురుగుండా ఉన్నటువంటి గరుత్మంతునకు చక్కటి మంత్రాలను సమన్వయం చేస్తూ అభిషేకం చేశారు. ఆయన అభిషేకాన్ని మీరు చూశారనుకోండి, ఆయన చల్లబడతాడు అభిషేకం చేస్తే, అంతే. చూస్తే చాలా అనుగ్రహించేస్తాడు. అథవా అటువంటి తిథులు పోగొట్టుకోకూడదు. కనీసం నువ్వు గరుత్మంతుడికి అభిషేకం ఉన్న చోటికి వెళ్ళాలి, ఓ విష్ణువాలయాన్ని దర్శనం చెయ్యాలి. లేదు వదిలిపెట్టేసుకుంటాను, ఎన్నేళ్ళైనా ఎప్పుడూ గరుడ పంచమి చేయను, ఎప్పుడూ నాగపంచమి చేయను, మనుష్య శరీరానికి ప్రయోజనం ఏముంటుంది? ఎప్పుడు అసలు మలుపు తిరుగుతుంది ఆలోచన? తిరిగే అవకాశం ఉండదు. అందుకే అంత విశేషమైనటువంటి తిథి శ్రావణ మాసంలో వస్తుంది. ఎందుచేతనో తెలుసా? లక్ష్మి వేదం 6 లక్ష్ములుగా చెప్తుంది. సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్ వరలక్ష్మీశ్చ ప్రసన్న మమ సర్వదా అని కదూ శ్రీ సూక్తం. 6 లక్ష్ములుగా చెప్తుంది. అందులో మోక్షలక్ష్మి, మోక్షము అంటే విడుదల, అది లక్ష్మీరూపంగా అనుగ్రహంగా అమ్మవారి యొక్క ప్రసాదంగా లభిస్తుంది. అది అమ్మ
నువ్వు ఈ మాసంలో వచ్చేటటువంటి శ్రావణ మాసంలోని శుక్లపక్ష పంచమి నాడు ఎవరు గరుడ పంచమిగా నాగపంచమిగా ఉపాసన చేస్తారో వాళ్ళకి అంత పెద్ద విశేష ఫలితాన్ని ఇస్తుంది. పంచమి ఎందుకు ఎంచుకోవాలి అంటే పంచమీ పంచ సంఖ్యే శ్రీ పంచ సంఖ్యోపచారిణి లలితా సహస్రం. అసలు బ్రహ్మాండంలో చూడండి, పిండాండంలో చూడండి, పంచభూతాలే ఉంటాయి, పృథివాపస్ తేజో వాయురాకాశాలు. దీనికి అతీతమైన స్థితికి చేరుకోవాలి అంటే మళ్ళీ ఆ ప్రకృతి స్వరూపిణి అయిన అమ్మవారి అనుగ్రహంతోటే సాధ్యం. అందుకే శ్రావణ మాసం అంతా కూడా ఇంత గొప్ప గొప్ప విశేషాలను ఇవ్వగలిగినటువంటి తిథుల యొక్క సమాహారమై ఉంటుంది. శ్రావణ మంగళవారము నోము అని వ్రతము అని చేస్తుంటారు సువాసినులు. ఈ సువాసినులు చేసేటటువంటి శ్రావణ మంగళవారం చాలా చాలా అద్భుతమైనటువంటి పరమప్రఖ్యాతమైనటువంటి ఆ నోముగా వ్రతంగా పరిగణింపబడుతుంది. ఇందులో మీరు జాగ్రత్తగా గమనిస్తే దానికి పరమ ప్రయోజనమేమి అంటే ఒక్కటే, అది సర్వమంగళాదేవిని ఉపాసన చేస్తారు. ఈ సర్వమంగళాదేవిని ఉపాసన చెయ్యడము అనేటటువంటిది ఎప్పుడు చేస్తారంటే పెళ్లిలో ప్రారంభం అవుతుంది. పెళ్లిలో దీన్ని ఎంతో శ్రద్ధతో ఎవరు చేయిస్తారంటే తండ్రి దగ్గర కూర్చుంటాడు కన్యాదాత. అందుకే పెళ్లిలో వేదికంతా కూడా ఎవరిది అంటే ఆడపిల్లివారిది, మగపిల్లివారిది కాదు. నేను మీతో పరమసత్యం చెప్తున్నా, కన్యాదాత అనుమతి లేకుండా వరుడి యొక్క తండ్రి వేదిక మీదకి కూడా వెళ్ళకూడదు. ఇప్పుడు ఈ వేదిక ఉందనుకోండి, ఈ వేదిక నాది. శాస్త్రంలో ఒక మర్యాద ఉంటుంది, సభాభ్య సభాపతిభ్యశ్చ భో నమో నమో అని. ఇప్పుడు నేను సభాపతి స్థానంలో ఉంటాను, నేను సభాపతి స్థానంలో ఉండగా నా అనుమతి లేకుండా మెట్లెక్కి వేదిక మీదకి రాకూడదు. వేదికకి ఎవరు అధికారి అంటే ఎవరు వేదిక మీద సభాపతిగా కూర్చున్నాడో వాడిదే సభ, వాడిది ఆ వేదిక నిర్వహించేటటువంటి అధికారం. అలాగే ఆడపిల్లి వారిలో కన్యాదాత గారిది వేదిక, ఆయనది కన్యాదానం చేయడానికి. తప్ప మగపిల్లి వారు కూడా అనుమతి లేకుండా దాని మీదకి ఎక్కకూడదు. వృద్ధాప్యంలో ఉన్నావు మంచిదే, కింద కుర్చీ వేసి కూర్చోవాలి. అక్కడ సర్వమంగళాదేవతకి పూజ జరుగుతుంటే కుర్చీ వేసుకుని పైన కూర్చుంటానని కూర్చోకూడదు. అక్కడ అమ్మవారికి పూజ జరుగుతోంది, అంతకన్నా పైన నువ్వెందుకు, కింద కూర్చో. కింద కూర్చుని ప్రేమకి కింద కూర్చుంటే సరిపోదా? పెళ్లిలో పక్కనే కుర్చీ వేసి కూర్చోవాలా? ఎందుకలాగా? అదే శాస్త్ర మర్యాదను పాటించుట. సర్వమంగళాదేవతని మంగళసూత్రానికి పూజ చేస్తారు. అది మామూలు సూత్రం కాదు, దాని పేరే మంగళసూత్రము. సూత్రము అంటే తాడు, అది మామూలు తాడు కాదు, అది సర్వమంగళములకు కారణము. ఎందుచేత అంటే ఆ తాటిలోకి అమ్మవారిని ప్రవేశపెడతారు, శతమానములని పెడతారు. పెట్టి ఆ శతమానాల్లోకి అమ్మవారిని ఆ సూత్రంలోకి ఆవాహన చేస్తారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.